हेलो एव्रीवन, वेलकम टू चिटी तल्ली रेसिपीज। समर स्टार्ट कदा, ई समर लो मन बॉडी ने चल्ला परचे एंतो रुचिगा उंडे तोटकूर मज्जिग पुलुसु एला तयार चेसुकोवालो मीकु चूपिंचबोतुन्नानु। मुंदुगा अंदुकु कावाल्सिन मुख्यमैन पदार्थालु उल्लिपाय, वेल्लुल्लि, अल्लं, पच्चिमिर्चि, सन्नगा तरिगिन तोटकूर मरियु पेरुगु। तयारी विधानं चूद्दां। इप्पुडु 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలి। ఇందులోనే 1/2 చెక్క అల్లంని కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి। అల్లం వెల్లుల్లి ముద్ద తయారైన తర్వాత 1/2 లీటరు చిక్కటి పెరుగులో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని గడ్డలు లేకుండా బాగా చిలికి పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా కవ్వంతో చిలుకోవాలి। తర్వాత స్టవ్ పైన पैन पेट्टी पैन हीट अंदुलो 2 टेबल स्पून आयिल वेसी आयिल हीट चेसुकुन्न तर्वाता 1 टेबल स्पून आवालु, 1/2 टेबल स्पून मेंतुलु, मेंतुलु चेदु लेकुंडा उंडडं कोसम बागा वेयिंचुकोवाली। मेंतुल्नि बागा वेयिंचुकुन्न तर्वाता इंदुलो 1/2 टी स्पून मिनपप्पु, 1/2 टेबल स्पून शनगपप्पु, 1 टेबल स्पून जीलकर्र अन्नी वेसी తరువాత ఒకటి మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి। తరువాత 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, 1 ఎండు మిర్చిని వేసి తోటకూరలోని పసరు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఈ తోటకూరలోని పసరు వాసన పోయి ఆకంతా పొడి పొడిగా అవ్వాలి। మూత పెట్టి కాస్త మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి రుచికి సరిపడా ఉప్పు కాస్త పసుపుని వేసి ఆకుకూరని మగ్గించుకోవాలి। మళ్ళీ కాసేపు మూత పెట్టి ఆకుకూరని పొడి పొడిగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి। ఈ విధంగా పొడి పొడిగా అయిన తర్వాత ఆకుకూర స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆకుకూర మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి। చల్లారిన తోటకూర మిశ్రమంలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగను వేసుకోవాలి। ఈ మజ్జిగను వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత చివరగా కొత్తిమీరతో కాస్త గార్నిష్ చేసుకోవాలి। చూసారు కదా ఎంతో రుచిగా ఉండి మన బాడీలోని వేడిని తగ్గించే తోటకూర మజ్జిగ పులుసును ఎలా తయారు చేసుకోవాలో। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్।